అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హీరో నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు హీరో నాగార్జున. ఈ కేసులో నాగార్జున వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేయనుంది. నాగార్జునతో పాటు అమల నాగచైతన్య కూడా కోర్టుకు హాజరయ్యారు. నాగార్జునతో పాటు మిగతా సాక్షుల స్టేట్మెంట్లను రికార్డు చేయనున్నట్టు సమాచారం. కొంచెం కూర్చోరా సార్, ప్లీజ్ థోడా సా గ్యాప్ దీజియరా. అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ అగ్రనటి సమంతతో పాటు అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు గాను హీరో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబ పరువును భంగం కలిగించారని, తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలాగా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. మంత్రి కొండా సురేఖ సినీ నటుడు నాగార్జున ఫ్యామిలీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు సినీ ఇండస్ట్రీలో కూడా సంచలనం సృష్టించింది. నాగచైతన్య సమంత విడాకులపై కొండా సురేఖ తీవ్రమైన కామెంట్స్ చేసింది. ఈమె చేసిన వ్యాఖ్యలపై నాగ్ కుటుంబం మండిపడింది. ప్రజా జీవితంలో ఉండి ఉన్నతమైన పదవి చేపట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో టాలీవుడ్ నటీనటులు కూడా నాగార్జున కుటుంబానికి అండగా నిలిచారు. సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగ్ లీగల్ యాక్షన్ కు సిద్ధమై నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలో కోర్టు నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయనుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.